మౌన పోరాటం ఏ బాపు నేర్పనిది సత్యాగ్రహము ఇదే సతి ఆగ్రహము ఇదే మౌన పోరాటం ఇదే మౌన పోరాటం మౌన పోరాటం ఏ కుంటి ఏ ఇంటి చేపట్టని ఉద్యమం ఇది అభినవ Okay students, today's class is over. Thank you ma'am. Thank you so much ma'am. Thank you. దుర్గాదేవి. ఓ, ఇప్పుడు తమరు మామూలు దుర్గ కాదు కదా, ప్రొఫెసర్ దుర్గ. ఓనమాలు రాని అడవి మనిషి నుండి అక్షర తరంగు అవార్డు తీసుకునేంత ఎత్తుకెదిగా వావ్. మట్టి కడుపును చీల్చుకుని వచ్చేదాకా వటవృక్షం రూపం కూడా కనిపించదు. కాని అది ఎదిగి ఆకాశాన్నంటి వేళ్ళూనుకుపోయాక తెలుస్తుంది దాని విలువేంటో దాని బలమేంటో. ఎంత ఎదిగిన వృక్షమైనా బారడు రంపం కోతకి బలి కావాల్సిందే. చెట్టుని నరకాలి భూమిని పెకలించాలి అనుకున్న వాళ్లంతా మట్టిలో కలిసిపోయారు. నేను నీకు గుర్తు చేయక్కర్లేదనుకుంటాను. చాలా బాగుందమ్మా. అవును, నీకు కొడుకుండాలి. ఉన్నాడా? పోయాడా? నా ఉద్దేశం ఎదిగిపోయి ఉంటాడు కదా. దేనికైనా ఫలితం అనుభవించాల్సిందే.
ఆనాడు జరిగిన దొమ్మికి కారణం నేనే అని కేసు పెట్టి రంకలేశాం. ఏమైంది? ఆ కేసు కొట్టేసి 10 ఏళ్ళైంది. అది మన పవర్. పవర్ ఉన్న ప్రతివాడు రావడానికి ఇది పార్టీ ఆఫీస్ కాదు, దేవాలయం. నీకంటే ఇక్కడ పని? ఏయ్, వ్యాపారస్తుని కదా, అన్నింట్లోనూ వేలు పెడతాను, అన్ని చోట్ల కాలు పెడతాను. ఇక నీకు ఈ కాలేజీలో ఆఖరి పాఠమే. వస్తా. సార్, ఇది కాలేజ్, పవిత్రమైన దేవాలయం. ఇలాంటి చోటుకి రక్తం తాగి ఆ రాక్షసుడు నానాజీ ఎందుకు వచ్చాడు సార్? ఒక చిన్న సెటిల్మెంట్ ఉంటే వచ్చారండి. కాలేజీలో సెటిల్మెంట్లు ఏంటి సార్? ఎందుకయ్య అబద్ధం చెప్తావు? చూడండి దుర్గ గారు, ఈ కాలేజీ నానాజీ గారు కొంటున్నారు. పార్ట్నర్స్ అంతా అమ్మాయిలు అనుకుంటున్నాం, ఒప్పందం కూడా కుదిరిపోయింది. ఏం మాట్లాడుతున్నారు సార్? కాలేజీ అమ్మడం ఏంటి? ఏంటంటే ఏం చెప్తాం, నానాజీ గారు మంచి ఆఫర్ ఇచ్చారు, అమ్మేద్దాం అనుకుంటున్నాం. 300 మంది స్టూడెంట్స్ సార్, 20 మంది ఫ్యాకల్టీ, వాళ్ళంతా ఏమైపోవాలి? చూడమ్మా, కాలేజీ అమ్ముతున్నాం, ఎత్తేయడం లేదు. ఇప్పటిదాకా మా ఆధ్వర్యంలో నడిచింది, ఇప్పుడు నానాజీ గారి నీడలో నడుస్తుంది. పెట్టెలు పచ్చని చెట్టు మీద వాలాలి అనుకుంటాయి, పాము పుట్ట మీద కాదు సార్. ఆ నానాజీ పాము కన్నా ప్రమాదకరమైన వాడు. వాడి చేతుల్లో ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తు పెట్టడం మంచిది కాదు సార్. ఏది మంచో ఏది చెడో మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదమ్మా, మీరు జస్ట్ లెక్చరర్, అది గుర్తుంచుకోండి. సార్, 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 సార్. అందమా నీ పేరేమిటి అందమా, అందమా నీ పేరేమిటి అందమా, కొంపుల హంపి శిల్పమా, బాపు గీసిన చిత్రమా, తెలుపుమా 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 పర్వమా. చారి గారు చెప్పురు సార్, ఈ సాంగ్ కి ఆ సన్నాసులకి, ఈ లిరిక్స్ కి ఈ సిచ్యుయేషన్ కి ఏమైనా సింక్ అవుతుందా చారి గారు? అంటే సాంగ్ మంచిగుందని సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తలేదు చారి గారు. పోలీసోడు టైంకి రాకపోయినా పర్వాలేదు, దానికి టైమింగ్ ఉండాలి చారి గారు. ఏమో ప్రకృతి కరుణించొచ్చేమో, ఈ పాటకి సింక్ అయ్యే సిచ్యువేషన్ రావచ్చేమో, మనం ఎట్లా చెప్తాం సార్? ఎట్లా చారి గారు, ఇమాజినేషన్ కి కూడా హద్దు ఉండాలి కదా. ఆ సెల్లో ఉన్న పశువులకి ఈ సెల్ వచ్చే పాటకి అబే చేంజ్ చేంజ్ చేంజ్. సార్, మరి పాటకు సూట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. హలో
మిస్టర్ గుడ్ మార్నింగ్ రవి గారు కెమెరా ఇక్కడ పెట్టుకోండి సార్ అక్కడ నుంచి నడిచొస్తారు మూర్తి లైట్స్ ఏమో ఇక్కడ ఉండాలి సిఏ గారు హీరోలా కనిపించాలి హీరోలా ఏంటి హీరోనే ఏయ్ ఏంది దంతా సిను మేడం ఈ ధర్మకోల్ పట్టుకో అలాగే సిఏ గారిని ఇలా ఫాలో అవ్వాలి కదా ఏయ్ నిన్నే ఏంది దుకాణం అప్పా రవి గారు సిఏ గారు ప్రతి ఫ్రేమ్ లో అందంగా ఉండాలి అద్దర్ పోవాలి ఓవర్ యాక్షన్ ఆపి విషయం చెప్పు ఏంది దంతా आये जीतमिस्तडु इंका अड़िगिते आये मनसिस्तडु इंका अड़िगिते जीवितमे इस्तडु कानी इंटर्व्यू मात्रं इय्यरु इय्यरु असलु इय्यरु चारी गारु మూసేండి ఇప్పటికే చాలా ఎక్కువైంది సారీ సార్ చూడు మొన్న నా ఫైట్ ని నా ప్లాన్ ని షూట్ చేసి టెలికాస్ట్ చేసినప్పుడే నిన్ను లోపల యాల్చింది తప్పించుకున్నా నీ కోసమే దేవులాడుతున్నా కరెక్ట్ గా దొరికినా చారి గారు ఈ బ్యాచ్ అందర్ని లోపల చేయండి సార్ ఏంటి సార్ ఇది మీకు పబ్లిసిటీ ఇద్దామని మేము వస్తే మీరు మాకు పనిష్మెంట్ ఇస్తారా అరాచకం సారీ సార్ ఏం లేదు సార్ వీళ్ళేదో లోకల్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ అది దాన్ని డిస్టర్బ్ చేస్తుంటే వార్నింగ్ ఇస్తున్నా సార్ ఏంటమ్మా ఇది ద్వారకాకి ఇదంతా ఇష్టం ఉండదు వెళ్ళండి సార్ వెళ్ళండి అమ్మా చారి సార్ అందరిని క్లియర్ చేసి మీరు కూడా కాసేపు బయటికి వెళ్ళండి అట్లనే సార్ నువ్వు పదమ్మా పద ఏయ్ త్వరగా పదండి ద్వారక నీతో కొంచెం మాట్లాడాలి లోపలికి వెళ్దాం పద దేని గురించి సార్ మా గురించే సార్ షూర్ సార్ పదండి వెళ్ళండి వెళ్ళండి ద్వారక నేను రాత్రి హైవేలో 10 కోట్ల సరుకు పట్టుకున్నావట కదా అవును సార్ ఆ సరుకు ఎవరదో తెలుసా నా సరుకు ఎవరదో తెలియదు గాని గది ఈ సొసైటీలకు పోతే ఎంత డేంజరో తెలుసు సార్ అందులో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి ఎదిగే వాడివి నీకెందుకు ఆ వదిలేసి నువ్వు సిన్సియర్వి డ్యూటీ అంటే నీకు ప్రాణం కాకి చొక్క అంటే నీకు దైవం ఓకే కానీ ఎన్నాళ్ళిలా సీఐగా ఉండిపోతావు పెద్దవాళ్ళతో ర్యాప ఉండాలయ్యా నెల తిరిగేసరికి నీ చేతిలో ప్రమోషన్ ఉంటుంది ఆ సరుకు వదిలే అట్లనే సార్ నీకు పర్సంటేజ్ కావాలంటే పంపిస్తాను అట్లనే సార్ వాళ్ళు నువ్వేం అడిగినా చేస్తారయ్యా అట్లనే సార్ నాకు తెలుసు ద్వారక నువ్వు వింటావు మన్నే వెళ్ళనా ఇల్లు
నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురు నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచతరో నలుగురికి నచ్చినది. సార్ ఇది ఇది టైమింగ్ అంటే ఆ సాంగ్ అద్దరిపోయింది. మీ గురించి నాకు తెలుసు కదా సార్. సార్ ఈ పాట మళ్ళీ ప్లే చేయనా? నచ్చినది నాకసలే ఇక నచ్చదురు నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచతరు. బావగారు మహాబలశాలి, జానడంత కప్పు కోసం ఎంత కష్టపడుతున్నారో. హలో టైసన్ గారు. ఏంటి జ్యూస్? అక్కడ పెట్టు. పెట్టడానికి కాదు, తీసుకొచ్చింది తాగడానికి. అరే నువ్వెళ్ళు, నేను తాగుతాను. కళ్ళు పెద్దవి చేసుకుని తీరిపార చూడగలగాలి, మనుషులు ఎంత మారారో తెలుస్తుంది. చాలా గొప్పగా చెప్పావులే. వెళ్ళు. జ్యూస్ తాగుతున్నాను కదా, ఇంకేంటి? సినిమాకి తీసుకెళ్తావా? సినిమాకా? ఖర్చులకిచ్చిన డబ్బులున్నాయి. నేను నీకు సినిమా చూపించి పాప్కార్న్ కూడా కొనిస్తాను. తమరు మీ 1947 ద్విచక్ర వాహనం మీద నన్ను తీసుకెళ్తే చాలు. కాలేజ్ లేదా? ఎందుకు లేదు, అది ఎప్పుడు అక్కడే ఉంటుంది. కానీ థియేటర్లో సినిమానే ఉండదు, రేపు వెళ్ళిపోతుంది. నాకు టైం లేదు. టైం లేదా? నన్ను తీసుకెళ్ళడం ఇష్టం లేదా? మేడం నువ్వెలా అనుకున్నా కూడా నాకు నష్టం లేదు. నిన్ను మ్యూజియంలో పెట్టాలి. అమ్మకేమైంది, అలా డల్గా ఉంది? ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? ఎప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తుంటే కిక్ బ్యాక్ పట్టుకుని సపోర్ట్ చేసేదానివి. ఏమైందమ్మా? ఏం లేదు నాన్న, నువ్వు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో. షూరా అమ్మా? అరే వెళ్ళు. చూడండి దుర్గగారు, ఈ కాలేజీ నానాజీ గారు కొంటున్నారు. దేవాలయం లాంటి కాలేజీని పచ్చనోట్ల కాసిపడి అమ్మేస్తున్నారు. చదువులమ్మ చెట్టుని ఓ అంగడి సరుకులా ఓ కసాయివాడి చేతుల్లో పెడుతున్నారు. అమ్ముతున్నది 4 గోడల్ని కాదు, 300 మంది విద్యార్థుల భవిష్యత్తుని, ఆ సరస్వతి ఆత్మగౌరవాన్ని. ఎంతోమంది పేద విద్యార్థులకి ఉచితంగా చదువు చెప్తున్న దేవాలయం అది. అలాంటి దేవాలయం నానాజీ లాంటి చీడపురుగుల చేతుల్లోకి వెళ్లకూడదు. కానీ ఏం చేయాలి? కాలేజీలో ఒక లెక్చరర్గా నేనేం చేయగలను, ఎలా కాపాడగలను? ఎవరో ఒకరు పూనుకోవాలి, ఏ వైపు నుండో ఒకరు రావాలి. ఈ చండీగఢ్ లో ఈ రాజశేఖర్ తోనే గేమ్సా? వీడే సార్ సిఐ ద్వారకా. వీడి మాటలకి చేతలకి సంబంధమే ఉండదు సార్.
కమిషనర్ మాట్లాడాడు కదా, ఓకే అన్నాడు కదా, తల ఆడించాడు కదా. సార్, తల ఆడించడానికి వాడు గొర్రె కాదు సార్, పులి సార్. ఇలాంటి విషయాల్లో మాట మీద నిలబడ్డ సార్, దేవుణ్ణి కూడా లెక్క చేయడు సార్, అదో టైపు. సర్కంతా కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తాడంట, దీని వెనుకున్న అందరినీ బోన్లో నిలబెడతాడంట సార్. ఫోన్ చేయి వాడికి సార్. ఫోన్ చేయి నా కొడుక్కి. సార్ రింగేదంది సార్. నాకు తెలుసు చారి గారు, బండి ఆపండి. సరే సార్. తీరో తీ 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 ఫోన్ తీరో. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. ఫోన్ చేస్తుంది ఎవడో గాని గాడ్ అవుట్. హలో ఏరా, సరుకు వదిలిపెట్టమంటే తోక జాడిస్తున్నావంట? ఇంట్రడక్షన్ ఇవ్వకుండా వార్నింగ్ ఇస్తున్నావు, ఇంతకీ నువ్వు నువ్వే. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? చండీగఢ్నే చేతుల్లో ఆడిస్తున్నావాడినిరా, రాజశేఖర్, రాజశేఖర్ని. నువ్వెవ్వనువో నాకు తెలియదురా, కానీ నువ్వు నా బ్యూటీ ఫేస్ ని చూసినావని ఎరకైంది, ముద్దొచ్చి ఫోన్ చేసినావని ఎరకైంది, కానీ నేను నిన్ను చూడలే. ఒక్కసారి కనిపించరా రాజశేఖరా. రేయ్, చచ్చిపోతావు. అట్లనే నాన్న, ఒక్కసారి వచ్చిపోరా కన్నా. 20 ఏళ్ళగా నీకు ఒక్కటే తెలుసు, మౌన పోరాటం చేయటం. కానీ ఈ నానాజీకి చాలా తెలుసు. మర్యాదగా ఈ చెత్తనంతా తీసుకుని కాలేజ్ కాంపౌండ్ దాటి వెళ్ళకపోతే తీవ్ర పరిణామాలుంటాయి. విద్య మీద విషం కక్కినవాడు, విద్యార్థులతో పెట్టుకున్నవాడు గెలిచినట్టు చరిత్రలోనే లేదు.